వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి మర్చిపోకుండా. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మంచి వీడియో షేర్ చేస్తున్నానండి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ గ్రేప్స్ తెచ్చుకుంటాం కదా, సో గ్రేప్స్లో కొంచెం రాగా ఉన్నవి అంటే కొంచెం పచ్చిగా ఉంటాయి కదా, అంటే పచ్చగా ఉన్నవి కొంచెం పుల్లగా ఉంటాయి. సో మనం అవి తినడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం, అంటే ప్రతిదీ వేరుకోలేం కదా. సో మనకు కేజీ లెక్క ఇలా జోకేస్ కేజీ లెక్క ఇచ్చేస్తారు. కొన్ని బాగా పండుంటాయి, కొన్ని మాత్రం కొంచెం పుల్లగా ఉంటాయి కదా, సో అవి తినడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. అట్లాంటి టైంలో కనుక మీరు, నేను ఈరోజు ఇంట్లో కిస్మిస్ చేసుకునే ఒక సింపుల్ వే చూపిస్తున్నాను, అలా ట్రై చేయండి. చాలా బాగొస్తుందండి నిజంగా. అంటే కిస్మిస్ చేసుకోవడం ఇంత ఈజీ అని తెలిస్తే మేము కూడా ఎప్పుడో ఈ గ్రేప్స్ పడేయం, అలాగే ఇబ్బంది పడడం అనుకోవచ్చు. సో చూడండి ఒకసారి, కిస్మిస్ చేయడం ఇంత ఈజీ అని నాకు కూడా తెలియదు ఇన్ని రోజులు. సో డెఫినెట్గా ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ట్రై చేసి మీకు షేర్ చేస్తున్నాను. మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది, నచ్చుతుంది కూడా. ఇవేంటంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. అంటే నిజంగా మనం బయట కొన్న కిస్మిస్ ఎలా ఉంటుందో సేమ్ ఇవి కూడా అలాగే ఉన్నాయి. ఇంత ఈజీనా కిస్మిస్ చేసుకోవడం అనిపిస్తుంది. డ్రై ఫ్రూట్స్ కొనాలంటే బయట మనకు చాలా కాస్ట్ పడుతుంది కదా, సో ఈ బాధ లేదు. ఇప్పుడు గ్రేప్స్ ఏంటంటే మనం నార్మల్గా నేను చూపించే ప్రాసెస్లో అప్పుడు చెప్తాను. అంటే కొన్ని పుల్లగా ఉంటాయి కదా, అవి మనం తినలేం. ఈ విధంగా కొంచెం బాయిల్ చేసి తిన్నట్లయితే మనకు తినడానికి కూడా చాలా బాగున్నాయి, అంటే తీయగా వచ్చేస్తున్నాయన్నమాట. సో వీటిని ఈ విధంగా మనం, నేను చూపిస్తాను ఎలా ఏంటని, కిస్మిస్ ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి ప్రాసెస్ చూపిస్తాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి, ఎంతమంది ట్రై చేశారో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. చూడండి, నేనైతే కొన్నిటితో ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఓకే, నిజంగా మనం బయట కొంటే ఎలా ఉన్నాయో మనం ప్రిపేర్ చేసుకున్నా కూడా అంతే టేస్టీ ఉన్నాయి. ఇవైతే మనం ఇంట్లో హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, నీట్గా వాష్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా తినేసేయచ్చు. చాలా బాగున్నాయి నిజంగా. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ట్రై చేసి, ఎంతమంది ట్రై చేశారో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి మర్చిపోకుండా. ఓకే, ఆలస్యం చేయకుండా చూస్తారా ఎలా చేసుకోవాలి ఏంటని. తర్వాత వచ్చేసి ఇది లక్కీ లవ్లీ ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో ఇలా చాకోస్ తింటా అన్నారు, సో అందుకోసం అని చెప్పి ఓవెన్లో మిల్క్ బాయిల్ చేస్తున్నాను. చాలా తక్కువ టైంకే ఇవి బాయిల్ అయిపోతున్నాయండి, సో అందుకోసం అని చెప్పి దీంట్లో పెట్టేశాను. చాలామంది ఏంటంటే రెసిపీస్ షేర్ చేయండి అంటున్నారు. షూర్గా షేర్ చేస్తానండి, సమ్మర్ కదా, సో హాట్ హాట్గా తినడం కంటే కూల్ కూల్గా ఉండడం తినడం ఇష్టం కదా, సో అందుకోసం అని చెప్పి దీన్ని తక్కువగా యూస్ చేస్తున్నాను. మళ్ళీ ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. చూసారా అయిపోయింది, మాట్లాడలోపు అయిపోయింది అన్నమాట, మిల్క్ కాగిపోయాయి. సో చాకోస్ ఏం చేస్తున్నానంటే ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఓపెన్ చేసేస్తే పోట్లాడేసుకుంటున్నారన్నమాట. సో మీ పిల్లలు కూడా ఇలాగే పోట్లాడుకుంటారా? నాకు మూన్ ఉంది, నాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పుకుంటారా? అందుకోసం అని చెప్పి ఈ ఐడియా నాకు హరి ఇచ్చారన్నమాట. హాఫ్ దాంట్లో వెయ్యి, హాఫ్ దాంట్లో వెయ్యి, ఇంకొక దాన్ని కట్ చేసి సేమ్ అలాగే వెయ్యి, అప్పుడైతే పోట్లాడుకోరు, ఇద్దరికి ఈక్వల్ ఉంటాయి కదా అని చెప్పేసి. లేదంటే దీని లోపల మూన్స్ ఉంటాయి, స్టార్ ఉంటుంది, ఇవి ఉంటాయి కదా చాకోస్లో, ఇవన్నీ చెప్పుకొని నాకు ఇవి ఉంది ఇది ఉంది అని చెప్పి పోట్లాడుతుంటారు. అందుకోసం అని చెప్పి హరి ఇచ్చిన టిప్ తోటి ఇలా చేసి ఇద్దరు కామ్గా తినేస్తారన్నమాట. ఇలాగ చేశాను. దీంట్లో కొంచెం షుగర్ వేశాను, అందుకే మిక్స్ చేశాను, పాలు కలిపి ఇచ్చేసాను. ఇది తినేసారు హ్యాపీగా. సో నేనైతే లక్కీ లవ్లీని చాలా మిస్ అయిపోతున్నాను, అందుకోసమే మీకు కూడా షేర్ చేశాను. నాకు తెలుసు మీలో చాలామంది లక్కీ లవ్లీని మిస్ అయిపోతూ ఉంటారు కదా, సో నా ఫ్యామిలీ మెంబర్స్ అందుకోసం అని చెప్పి. చాలామంది సబ్స్క్రైబర్స్ నిజంగా నా ఛానల్లో చేసుకున్న ప్రతి సబ్స్క్రైబర్ నా ఫ్యామిలీ లాగే నేను ఫీల్ అవుతాను కాబట్టి వాళ్ళందరూ కూడా లక్కీ లవ్లీని మిస్ అయిపోతున్నారన్న ఒక ఆలోచనతో ఈ క్లిప్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో కొంచెం పాలు ఇక్కడ ఒలికిపోయాయి, వెంటనే క్లీన్ చేసేసుకోపోతే ఎండాకాలం ఆరిపోతాయి, ఈగలు వచ్చేస్తాయి కాబట్టి వెంటనే తుడిచేసి తర్వాత నీళ్ళు చల్లేసాను. చూడండి లక్కీ, హాయ్ లవ్లీ, హాయ్ చెప్పండి లక్కీ లవ్లీకి హాయ్. సో ఇద్దరు
కామ్గా కూర్చొని తినేస్తున్నారు. మంచి పిల్లలండి. తర్వాత ఏంటంటే, ఇక్కడ నేను కిస్మిస్ చేసుకోవడం ఎలాగో చెప్తున్నాను. ఇక్కడ గిన్నెలో వాటర్ వేసుకొని దీన్ని గ్యాస్ మీద పెట్టండి. సో మూత పెట్టేసినట్లయితే బాగా మసులుతాయి వాటర్ అనేటివి. సో అప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఈలోప గ్రేప్స్ అన్నిటినీ ఒలిచి పెట్టుకోండి. అన్నిటినీ క్లీన్గా వాష్ చేసి ఒక బౌల్లో ఉంచుకోండి. సో ఈ విధంగా మసులుతున్నాయి కదా. సో ఇప్పుడు ఈ గ్రేప్స్ ఉంటాయి కదా, మనం వాష్ చేసి ఆల్రెడీ పెట్టాం కదా, వీటిని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు గమనించండి, మీకే అర్థమైపోతుంది, చాలా పచ్చగా ఉన్నాయి కదా, అంటే గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా. సో కొంచెం సేపటికి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అన్నమాట. జస్ట్ ఒక 5 to 10 minutes దీన్ని మూత పెట్టి ఉంచినట్లయితే తయారైపోతాయి. సో అలా తింటే కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. నిజంగా నాకు ఇన్ని రోజులు తెలీదు. నేను కూడా ఏంటంటే పచ్చిగా ఉన్న గ్రేప్స్ని పడేస్తాను ఆల్మోస్ట్, అది తినలేక. వీటిని జ్యూస్ చేసుకుంటే కూడా అంత బాగుండవు కాబట్టి. ఇంకో కలర్ ఉంటాయి కదా, సో అవి బాగుంటాయి. ఈ గ్రీన్ కలర్ ఉన్నవి అయితే నాకు జ్యూస్ అంత ఇష్టం ఉండదు. సో అందుకోసం అని చెప్పి ఈ ఐడియా నాకు బాగా నచ్చింది, అందుకోసమే మీకు కూడా నేను షేర్ చేస్తున్నాను. తర్వాత దీని మీద మూత పెట్టేసినట్లయితే చూసారా అయిపోయిందన్నమాట. అది ఒకసారి చూపిస్తాను నేను, చూడండి చాలా కలర్ ఇమీడియట్గా చేంజ్ అయిపోతుంది. సో ఎక్కువగా కూడా మనం బాయిల్ చేయక్కర్లేదు, జస్ట్ ఒక 5 to 10 minutes హైలో పెట్టే మూత పెట్టేసామంటే రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి. దీంట్లో ఒకదాన్ని తీసుకొని తింటున్నాను, ఎలా ఉంటుందో చూద్దాం టేస్ట్ అని చెప్పి. నిజంగా అండి చాలా తియ్యగా అనిపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఏం చేశానంటే ఒక మంచి క్లాత్ మీద వేసుకుంటున్నాను. నేను ఇక్కడ చాట పెట్టి చాటలో ఇక్కడ ఈ క్లాత్ వాష్ చేస్తుంది, అది కాటన్దే కదా. సో దీన్ని వేసేసి అంటే కాటన్ది అయితే వాటర్ని ఎక్కువగా పీల్చేసుకుంటుంది కదా. సో అందుకోసం అని చెప్పి ఇవన్నీ వేసేసి అంటే కంప్లీట్గా వాటర్ని వంపేసి వేసుకోండి. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా దూరంగా పెట్టి ఎండలో పెట్టి ఆరబెట్టుకోండి. బాగా ఎండాకాలం కాబట్టి 1 or 2 days రెడీ అయిపోతున్నాయి. సో ఇలా అయితే తొందరగా ఆరిపోతాయి అన్నమాట. అన్నీ కంప్లీట్గా సపరేట్గా ఒకదానికి ఒకటి జాయింట్ లేకుండా పెట్టుకుంటున్నాను, అతుక్కోకుండా తీసుకెళ్ళి ఎండలో పెట్టేస్తే 2 days కంప్లీట్గా ఎండలో ఆరబెట్టుకుంటే కిస్మిస్ రెడీ అయిపోతుంది. చూడండి రెడీ అయిపోయింది, ఎంత బాగుందో నిజంగా టేస్ట్. అసలు చాలా అంటే చాలా బాగుంది. మనం ఎంతో డబ్బులు పెడుతుంటాం కదా కిస్మిస్ కొనడానికి, డ్రై ఫ్రూట్స్ కొనడానికి. సో ఇంక నుంచి మనం మన ఇంట్లోనే చేసుకోవచ్చు గ్రేప్స్. మీరందరూ కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ట్రై చేసి ఎలా ఉందని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. హలో, ఈరోజు వీడియోలో వచ్చేసి కొన్ని ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్, అలాగే మీకు గోల్డ్ అంత కలెక్షన్ చూపిస్తాను. ఇయర్ రింగ్ కలెక్షన్ ఎక్కడి నుంచి అంటే పింక్ అండ్ బ్లూ నుంచి. ఇదివరకు చాలా వీడియోస్లో నేను చేశాను పింక్ అండ్ బ్లూ నుంచి, మళ్ళీ చాలా మంత్స్ తర్వాత చేస్తున్నాను. తన నేమ్ వచ్చేసి శ్రావణి అండి. తను చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, ప్యాకింగ్ అయితే చాలా బాగా చేస్తారండి. నిజంగా అసలు తన ప్యాకింగ్కి నేను ఫిదా. అసలు అంటే ఎవ్రీ జ్యువెలరీని, ఎవ్రీ ఇయర్ రింగ్స్ని మనకు జిప్లాక్ బ్యాగ్లో ప్యాక్ చేస్తారన్నమాట. ప్యాకింగ్ నీట్గా ఉంటుంది, అలాగే వెంటనే కొరియర్ కూడా మనకు చేస్తారు. చాలా బాగా రెస్పాండ్ అవుతారు కూడా. తన దగ్గర మంత్లీ సబ్స్క్రిప్షన్ బాక్సెస్ లాగా మనం తీసుకోవచ్చు జ్యువెలరీ అనేది. అంటే మనం 300 rupees పే చేసినట్లయితే ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ బాక్స్కి ఇంత ఇంత ఉంటుంది. సో నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి మీరు. నేను ప్రతిదీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి. సో చాలా బాగుంటుంది అన్నమాట. ఎక్కడికైనా షిప్ చేయడానికి తన దగ్గర 70 rupees మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికి కొరియర్ చేసినా 70 rupees మాత్రమే తీసుకుంటారు. అలాగే 1500 above కానీ ఎవరైనా పర్చేస్ చేసినట్లయితే ప్రోడక్ట్స్ అనేటివి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందన్నమాట. అప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి అస్సలు వేసుకోరు. సో ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ బాక్స్ అయితే ఇలా వస్తుంది. సో ఈ మంత్ బాక్స్ అనేది ఇలా వచ్చింది. సో కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇస్తాను, ఒకసారి చెక్ చేసి తను అడిగితే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. సో ఈ జ్యువెలరీ ఒక్కొక్కటి వచ్చేసి మనకు 99 rupees, అలాగే చాలా మంచి ఆక్సిడైజర్ అండి, అలాగే అన్ని స్టోన్ ఇయర్ రింగ్స్ అన్నమాట. సో అందుకోసం అని చెప్పి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇది ఫస్ట్ ఇయర్ రింగ్స్. ఈ మంత్ నాకు సబ్స్క్రిప్షన్ బాక్స్లో వచ్చేసి ఏమేమి వచ్చాయో చూపిస్తాను. సో ఇవి చాలా పెద్దగా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ అనేటివి.
సో ఇవి వచ్చేసి మనకు 99 రూపీస్ అవుతాయంట. పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకొంచెం చిన్నగా ఉన్నవే 50 రూపీస్ అవుతాయి. సో ఇంత పెద్దవి మనకు 19 రూపీస్కి వస్తున్నాయి. సో ఇవి ఫస్ట్ ఇయర్ రింగ్స్, చాలా లైట్ వెయిట్ ఉంటాయండి జ్యువెలరీ అనేది. సో నాకైతే ఇవి భలే నచ్చాయి ఈ బుట్టలు. మీకు చాలామందికి తెలుసు నాకు బుట్టలంటే బాగా ఇష్టం. అది గోల్డ్ అయినా, రోల్డ్ గోల్డ్ అయినా, ఇమిటేషన్ అయినా, లేకపోతే ఏదైనా సరే చాలా బాగా ఇష్టపడతాను నేను బుట్టల్ని. సో ఇవి ఇట్లా మనకు హ్యాంగింగ్ టైప్ వచ్చాయన్నమాట. సో చాలా బాగున్నాయి నాకు తెలిసి ఇవి ఇయర్ రింగ్స్ అనేటివి. చాలా లైట్ వెయిట్ అండి, అసలు కొంచెం కూడా వెయిట్ అనేది లేవు. సో ఇవి కూడా మనకు 99 రూపీస్ అవుతాయి. క్వాలిటీ సూపర్ ఉంది ఇది, అసలు సప్పుడు చూడండి మువ్వల శబ్దం లాగా వినిపిస్తుంది కదా. సో ఇవి ఒకటి వచ్చాయి. ఎన్ని వచ్చాయంటే నాకు చెప్తాను నేను ఇయర్ రింగ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇయర్ రింగ్స్ వచ్చాయి. సో మనం సింగిల్ సింగిల్గా తీసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. అదే మనం సబ్స్క్రిప్షన్ బాక్స్ టైప్లో తీసుకున్నాం అనుకోండి చాలా తక్కువకే వచ్చేస్తాయి. ఇప్పుడు మనకు ఒక్కొక్కటి వచ్చేసి 90 రూపీస్కి అట్లా వస్తున్నాయి కదా. సో మనకు సబ్స్క్రిప్షన్ బాక్స్లో అయితే అదే సబ్స్క్రిప్షన్ చేసుకొని బాక్స్ టైప్ తీసుకున్నాం అనుకోండి మనకు ఎవ్రీ మంత్ డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ వస్తాయి. చాలా అఫోర్డబుల్ రేంజ్లో మనకు వచ్చేస్తాయన్నమాట. షిప్పింగ్ కూడా అప్పుడు చాలా తక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఈ ఆక్సిడైజ్డ్ అయితే చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే, అంటే కొంచెం కూడా బ్లాక్ అవ్వదు. సో చాలా నీట్గా ఉంటుంది. ఎలా అయితే మనం ఫస్ట్ డే పెట్టుకుంటామో నాకు తెలిసి అయితే నేను చాలా యూస్ చేశాను తన దగ్గర, చాలా బాగుంది క్వాలిటీ. సో ఇవి లీఫ్ లాగా వచ్చి చిన్న బుట్ట వచ్చింది. ఇవి కూడా మనకు ఈ ఒక నెక్స్ట్ ఇయర్ రింగ్స్. ఇవి చాలా వరకు చిన్న చిన్న స్టడ్స్ పంపించారు ఈసారి నాకు, అంటే పెద్దగా ఉన్నాయి స్టడ్స్ అనేటివి, ఎక్కువ స్టడ్స్ పంపించారన్నమాట. ఇవి చూడండి కంప్లీట్ వైట్ స్టోన్స్ అండి, హెవీగా ఉంది ఇవి జ్యువెలరీ అనేది. ఇది స్టడ్ వచ్చింది, ఎంత బాగున్నాయో కదా, నిజంగా బాగున్నాయి. సో ఇవొక్కటి, ఇవన్నీ స్టోన్ ఇయర్ రింగ్స్ అన్నమాట. సో బయటైనా లేకపోతే రోడ్ సైడ్ అయినా ఎక్కడైనా సరే స్టోన్ ఇయర్ రింగ్స్ చాలా కాస్ట్ ఉంటాయి. సో తన దగ్గర ఇంకా మంచి క్వాలిటీ కాబట్టి. సో ఓకే, ఇవన్నీ వైట్ స్టోన్స్ అండి, స్టోన్ జ్యువెలరీ వచ్చిందన్నమాట ఈ మంత్. సో ఇవొకటి, ఏ ఇయర్ రింగ్స్ బాగున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి మర్చిపోకుండా. నేను పెట్టుకొని చూపించట్లేదు ఎందుకంటే వీడియోస్ లెంత్ అయిపోతున్నాయి. సో ఇట్లాగే చూపిస్తున్నాను, మళ్ళీ వీడియోస్లో ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉంటాను కదా అందుకోసం అని చెప్పి. అన్నీ సపరేట్ సపరేట్గా ఉంటాయండి, అసలు ఒక్క దాంట్లో అన్నీ వేసేసేదు. ఎంత చిన్న ఇయర్ రింగ్స్ అయినా దానికి సపరేట్ జిప్లాక్ బ్యాగ్ ఉంటుందన్నమాట. ఇవి భలే ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి స్టడ్స్. పెద్ద స్టోన్ ఒకటి వచ్చింది, దాని చుట్టూతా 2 లేయర్స్గా చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి. మనం టీ షర్ట్స్ కానీ లేకపోతే ఏదైనా మంచి మ్యాక్సీ డ్రెస్సులు వేసుకున్నప్పుడు సింపుల్గా వేసుకోవడానికి అన్ని స్టడ్సే వచ్చాయి నాకు ఈసారి. ఇవైతే చాలా పాష్ ఉన్నాయి, స్టడ్ అనేవి చూడండి చాలా స్టైలిష్గా ఉన్నాయన్నమాట ఇలాగా. నెక్స్ట్ ఇయర్ రింగ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆల్రెడీ ఇంతకు ముందు బాక్స్లో కూడా వచ్చాయి, మళ్ళీ సెకండ్ టైం వచ్చాయన్నమాట. సో సర్లే ఉంచాను. అవి కంప్లీట్గా వైట్ వచ్చాయి, ఇవి గోల్డ్ వచ్చాయి. అంటే అది సిల్వర్లో ఉంది, ఇది గోల్డ్లో ఉంది, సేమ్ ఉంది. సో ఇవే అండి తన దగ్గర నేను తీసుకున్న ఈ మంత్ సబ్స్క్రిప్షన్ బాక్స్లో వచ్చిన జ్యువెలరీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. మోర్ చాలా డీటెయిల్స్ తీసుకోవాలనుకుంటే ఒకసారి మీ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే తన తన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, అలాగే తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో దాంట్లో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఓకే, మంచి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం, పదండి.